పారానార్మల్ ప్లేథింగ్స్ ది వరల్డ్ మోస్ట్ ఫేమస్ హంటెడ్ డాల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ బొమ్మలు చూస్తేనే ప్రపంచంలో వణుకున్న వారంటే ఎవరు ఉండరు. సో ఈ బొమ్మల కథలు తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. సో ఈరోజు వీడియోలో అయితే ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే చెక్కి అన్నాబెల్లె పెద్ద తెరపైకి రాకముందే చాలామంది వ్యక్తులు చాలా ప్రత్యేకమైన చిన్ననాటి ప్రధానమైన బొమ్మల పట్ల లోతైన అపనమ్మకాన్ని అయితే ప్రకటించారు. ఈ సందేహాలు కారణం లేకుండాలే. సిత్మోనియన్ మ్యాగజైన్ ప్రకారం 19వ శతాబ్దంలో బొమ్మలు మరింత జీవం పోసుకున్నప్పుడు అవి అసాధారణమైన లోయలు అయితే సంచరించాయి. దాదాపుగా మానవునిగా కనిపించే ఏదో ఒక బూడిద రంగు ప్రాంతం ప్రతికూల ప్రతిస్పందన రేకెత్తిస్తుంది. బొమ్మలు వాటి ఖాళీ చూపులు ఇక మానవ సమానమైన శరీరాకృతితో ఖచ్చితంగా బిల్లుకు సరిపోతాయి. అంతకుమించి మానవులు అనేక సాంస్కృతిక ఆచారాలు జానపద కథలను బొమ్మలకు జోడించగలిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తమ క్రిప్ బ్యాటరీతో ఏదో ఒక విధంగా పైకి వెళ్లే అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన 6 బొమ్మలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అన్నాబెల్లె. ది కన్జరింగ్ అన్నాబెల్లె చిత్రాల విడుదలతో అన్నాబెల్లె కథ అపఖ్యాతి పాలైంది. నిజమైన అన్నాబెల్లె ఒక రెగ్గిడే అనే బొమ్మ. సో ఇది ప్రదర్శనలో చాలా తక్కువ చెడుగా ఉన్నప్పటికీ 1970లో తనకంటూ చాలా పేరు తెచ్చుకుంది. అన్నాబెల్లెను నర్సింగ్ విద్యార్థి డోనాకు ఆమె తల్లి అందించింది. డోనా ఆమె రూమ్మేట్ ఎంజీ తరచుగా ఇంటికి తిరిగి వచ్చి బొమ్మ పొజిషన్లు మారిందని లేదా గదులను మార్చిందని తెలుసుకున్నారు. సో సహాయం కోసం అడుగుతూ పచ్మెంట్ కాగితంపై చేతితో వ్రాసిన గమనికలను కూడా వారు కనుగొన్నారు. సో వారి పుస్తకాల్లో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఎడ్ అండ్ లోరెన్ వారెన్ ఈ ప్రవర్తన దాదాపు 1 సంవత్సరం పాటు కొనసాగిందని, చివరికి అన్నాబెల్లెను తమ సంరక్షణలోకి తీసుకున్నారని సూచిస్తారు. సో 2020 చివరిలో అన్నాబెల్లె వారెన్ క్షుద్ర మ్యూజియం నుండి తప్పించుకుందని పుకార్లు వ్యాపించాయి. చివరికి వారెన్ కుమారుడు అన్నాబెల్లె చిత్రాన్ని ఆమె విషయంలో సురక్షితంగా పోస్ట్ చేయడంతో భయాందోళన అయితే గురయ్యారు. దాని తర్వాత ఉకీకు. ఈ కథనం ప్రకారం అయితే ఉకీకు జపాన్లో 1918లో ఒక యువకుడు తన చెల్లెలికి బహుమతిగా కొనుగోలు చేశాడు. విషాదకరంగా 1 సంవత్సరం తర్వాత చిన్న అమ్మాయి ఫ్లూ యొక్క తీవ్రమైన కేసు నుండి మరణించింది. సో కుటుంబం ఆమె జ్ఞాపకార్థం ఒక మందిరాన్ని సృష్టించింది. పెద్ద బొమ్మను ప్రదర్శనలో ఉంచింది. కొంత సమయం తర్వాత వారు బొమ్మ జుట్టును గమనించారు. ఇది మొదటి చిన్న బాబ్లాగా కత్తిరించబడింది. దాని భుజాల మీదుగా పెరిగింది. 1938లో కుటుంబం మారినప్పుడు వారు ఆ బొమ్మను హక్కోడేలోని ఎన్నింజి ఆలయ సంరక్షణకు అప్పగించారు. అక్కడ సంరక్షకులకు ఉకీకు ఆమె ఇప్పటికీ పెరుగుతున్న జుట్టును నిర్వహించడం కొనసాగిస్తున్నారు. ఇక లిల్లీ. ఇప్పుడు జాక్ బగ్గన్స్ ఆఫ్ మోస్ట్ అడ్వెంచర్స్ హంటెడ్ మ్యూజియంలో నివసిస్తున్న లిల్లీ 1800 సంవత్సరాల్లో జర్మనీని తయారు చేయబడింది. సెన్ నిజమైన మానవ జుట్టుని కలిగి ఉంది. మ్యూజియం యొక్క ఫేస్బుక్ పోస్ట్ ప్రకారం ఆమె ఒక పురాతన వస్తువులు వ్యాపారి చే కనుగొనబడింది. సో ఆమె తన ఇంటికి తీసుకెళ్ళింది, కానీ చాలా ఘోరమైన ప్రమాదానికి గురే ఒక చిన్న అమ్మాయి గురించి పదే పదే పీడకలు రావడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమెను పురాతన వస్తువుల దుకాణంలో అమ్మకానికి అయితే పెట్టారు. ఒక సందర్భంలో ఒక కస్టమర్ యొక్క చిన్న అమ్మాయి 3 గంటల పాటు బొమ్మతో మాట్లాడింది. ఆమెతో తోటి పిల్లల్లా సంభాషించింది. లిల్లీ అనేది విపరీతమైన హింసకు గురైన చిన్న అమ్మాయి అని ఒక యజమానికి తెలిసింది. బొమ్మను మొదటిసారిగా ఎదుర్కొన్నప్పుడు ఆ బొమ్మ నుండి అపారమైన శక్తి ప్రసరిస్తున్నట్లయితే బగర్స్ నివేదించాడు. ఇక రాబర్ట్ ది డాల్. రాబర్ట్ 1990 ప్రారంభంలో ఫ్లోరిడాలోని కివెచ్చిస్టులోని ఒట్టో కుటుంబానికి వారి చిన్న కుమారుడు రాబర్ట్ యూజిన్ ఒట్టోకు బహుమతిగా అయితే వచ్చారు. బాలుడు బొమ్మ విడదీయరానిగా అయితే మారారు. సో పిల్లవాడు తరచుగా తన దుశ్చర్యలకు బొమ్మపై నిందలు వేస్తాడు. బొమ్మ తరచుగా తన సొంత అభిష్టానుసారంగా స్థానాలు మార్చుకున్నట్లు కనిపిస్తుందని అయితే కుటుంబం ఆరోపించింది. సో తమ కుమారుడు తమ గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు తమ బొమ్మతో సంభాషిస్తున్నాడని, సో తాము విన్నామని బొమ్మ పూర్తిగా విభిన్న స్వరంలో స్పందిస్తుందని వారు పేర్కొన్నారు. 1974లో యూజిన్ మరణించిన తర్వాత రాబర్ట్ని ఈస్ట్ మార్కెట్లో మ్యూజియంకి అయితే అప్పగించారు. అనుమతి లేకుండా అతని చిత్రాన్ని తీసిన సందర్శకులు తమ అతిక్రమణలు భయంకరమైన దూరదృష్టాన్ని అనిపించినట్లు పేర్కొన్నారు. రాబర్ట్ చుట్టూ క్షమాపణ ప్రశంసలు లేఖలు అయితే ఉన్నాయి. ఇక రూబీ. రూబీ అనేది ఒక పింగాణి బొమ్మ. ఇది ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తిరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ట్రావెలింగ్ మ్యూజియం ఆఫ్ ది పారానార్మల్ అండ్ ది ఆర్టికల్లో నివసిస్తుంది. సో ఆమె రహస్యమైన మూలాల నుండి అయితే వచ్చింది. ఆమె కుటుంబంలో ఒక చిన్న అమ్మాయికి చెందిందని, ఆమె బొమ్మను పట్టుకొని చనిపోయిందని ఆమె మునుపటి యజమానులు అయితే చెప్పారు. ఆ విషాదం తర్వాత మ్యూజియంలో ఆమె ప్రస్తుత నివాసానికి వచ్చే వరకు ఆమె తరతరాలుగా బదిలీ చేయబడింది. సందర్శకులారు తరచుగా రూబీ నుండి ప్రసంగించే దుఃఖం యొక్క అధిక అనుభూతిని అయితే అనుభవిస్తున్నట్లయితే నివేదించారు. ఇక లెట్ట.
లెక్టా మీ అవుట్కి సంక్షిప్తంగా లెక్టా అనేది మానవ జుట్టుతో 200 ఏళ్ల నాటి చెక్క బొమ్మ. అతని ప్రస్తుత కేర్ టేకర్ కెర్రీ వాల్టన్ ద్వారా వగ్గా వగ్గా ఆస్ట్రేలియాలోని ఒక ఇంటి కింద అతను కనుగొన్నారు. వక్టాన్ వార్విక్ డైలీ న్యూస్తో మాట్లాడుతూ, అతని రాత్రిపూట నడుస్తాడని నేను భావిస్తున్నానని, మేము కొత్త ఇల్లులా ఇక్కడికి వచ్చామని, నా జీవితంలో చాలా విచిత్రమైన విషయాలు నేను ఎప్పుడు వినలేదని, అతని నేలపై స్పార్కులను అయితే కనుగొన్నాడు. అతని ఇల్లు వస్తువులు రహస్యంగా మార్చబడ్డాయి. వక్టాన్ తనతో పాటు అనేక టెలివిజన్ ఇంటర్వ్యూలకు లెక్టాన్ తీసుకెళ్ళొచ్చాడు. సో బొమ్మ అంకితమైన ఇన్స్టాగ్రామ్ పేజీని అయితే ప్రారంభించి మంచి ఫేమస్ అయితే అయ్యాడు. సో ఇవి సో పారానార్మల్ థింకింగ్స్లో వరల్డ్ మోస్ట్ ఫేమస్ 100 డాల్స్ అయితే ఈ 6 అనమాట. సో ఈ 6 మీకు ఏ డాల్ గురించి నచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.